హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనంతపూర్ ట్రావెలర్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నంబర్ లైక్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పటికప్పుడు వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. ఫ్రెండ్స్, అనంతపూర్ రోడ్లకు సంబంధించి ఇది న్యూ అప్డేట్ అన్నమాట. మీకు ఈ కాలనీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ, చంద్రబాబు నాయుడు కొట్టాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ రోడ్స్ అలాగే బ్రిడ్జ్ చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి బ్రిడ్జ్ మీరు ఎక్కడా చూసి ఉండరు, అంత చాలా దారుణంగా ఉందన్నమాట. మామూలుగా రోడ్డుకి సమాంతరంగా ఉంటాయి బ్రిడ్జులు, ఇక్కడ ఉండే బ్రిడ్జ్ రోడ్డుకి కిందకు ఉందన్నమాట. బ్రిడ్జ్ తగ్గు అంటే ఒక గుంత మాత్రం ఉంది, రోడ్ నుంచి కిందకు ఒక 3 అడుగుల దాకా కిందకు ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ని తీసేసి వాటి ప్లేస్లో కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు. ఇక్కడైతే మీరు చూడండి, ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసినారు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ అనేది చాలా దారుణంగా ఉండేదన్నమాట. ఇటు సైడ్ ఎవరైనా కూడా వెహికల్స్ వచ్చి ఉంటే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది ఈ బ్రిడ్జ్ ఎంత దారుణంగా ఉండేదో. ఇక ఈ రోడ్డుకి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. అలాగే రోడ్డు విషయానికి వస్తే రుద్రంపేట బైపాస్ నుంచి కట్టకిందపల్లి దాకా రోడ్డు చాలా దారుణంగా ఉంది. తర్వాత కట్టకిందపల్లి నుంచి ఇక్కడ యాలేరు దాకా రోడ్డు చాలా బాగుంది. మళ్ళీ యాలేరు నుంచి ఇక ముందరికి మదిగుబ్బ సనప అలా ముందరికి వెళ్తే రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఆ రోడ్డు కూడా వేస్తున్నారు. ఆ రోడ్డుకి సంబంధించి కూడా మీకు ఒక అప్డేట్ అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి రోడ్డు విషయానికి వస్తే ఇక రుద్రంపేట బైపాస్ నుంచి కటకినపల్లి దాకా రోడ్డు వేస్తే సరిపోతుంది. చూడండి, రోడ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. రోడ్స్ అనేది గుంతలు గుంతలు ఉన్నాయి. మన అనంతపూర్లో హైవేలో 3 ఉన్నాయి. ఒకటి బళ్ళారి బైపాస్, రెండవది కళ్యాణదుర్గం బైపాస్, మూడవది రుద్రంపేట బైపాస్. ఆల్రెడీ కళ్యాణదుర్గం బైపాస్ అలాగే బళ్ళారి బైపాస్ రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఇక మనకి మిగిలింది ఒక రుద్రంపేట బైపాస్ మాత్రమే. ఇది కూడా రోడ్లు వేస్తే ఇంకా ఆల్మోస్ట్ క్లియర్గా అయినట్లే అనమాట. చూడండి ఈ రోడ్స్ ఎంత గుంతలు గుంతలు ఉన్నాయో. సో నాకు తెలిసి ఇంకా బ్రిడ్జ్ మాత్రం వేరు, బ్రిడ్జ్తో పాటు ఈ రోడ్స్ కూడా వేస్తారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు కొట్టాల దగ్గర పాత బ్రిడ్జ్ ఉంది కదా, దాని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎలా ఉండేదనేది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.